మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. తిరుమల అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. హిందువులు నిత్యం ఆరాధించి స్వామివారి కరుణా కటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఆరాధిస్తుంది. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని, జరిగేటట్టు ఆయన ఆశీర్వదించాలని, అలాగే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలతో స్వామికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వాళ్ళు వేడుకొని 4వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటి దేవదేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని, సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని వారిని ప్రార్థించుకొని ఇవాళ ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతో సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని మరింతగా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం, స్వామివారి దర్శనం అధికారులతో సమీక్ష పూర్తయింది. తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా హైందవ సమాజం మీద ఉంటుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో ఇవాళ దేవదేవుని దర్శించుకోవడం జరిగింది. తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమే. ఆ తప్పిదాన్ని మరి చెవులతో వినినా, కళ్ళతో చూసినా, మాటలతో మాట్లాడినా అది కొంత అనష్టానికి దారితీస్తుందనే ఉద్దేశంతోనే 4 రోజుల పాటు అధికార యంత్రాంగంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారు, అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి వెంకయ్య చౌదరి గారు అందరితోటి ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్ని వేయడం జరిగింది. దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయటపెడతాయి. ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి, వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది, శుద్ధి చేయడం జరిగింది. అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం. మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం. కాబట్టి అన్నీ సజావుగా సాగుతాయి. స్వామివారి యొక్క అన్నప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు, ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి, ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించమనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఇవాళకి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్ని
తిరుమలలో జరగనివ్వం, జరుగుతుంటే మేము ఉపేక్షించం. ఇప్పటికీ 6 ఆలయాల్లో రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది గతంలో అనేక దశాబ్దాలుగా. మరొక 2ని కొత్తగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఒక 2 కార్యక్రమాలని వారు దానికి రాష్ట్ర పండుగల కింద నిర్ధారించడం జరిగింది. కొత్తగా వచ్చినవి 1 వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మవారి యొక్క జాతర, 2 శ్రీ 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 కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క కార్యక్రమం. ఇవి 2 కూడా రాష్ట్ర పండుగల కింద నిర్ధారించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు, వారితో అధికారులతో కూడా ఇంకా ఎక్కువగా దీని మీద సమీక్షలు చేసి అవసరమైనటువంటివన్నీ కూడా చేయాల్సినవి. ఇంకా ఇప్పటికే చాలా ప్రక్షాళన జరిగింది, అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తప్పకుండా చూచే తప్పకుండా పనిచేస్తున్నారు. ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకరోజులో సమూలంగా గతంలో జరిగినటువంటి అనేక మార్పుల్ని సరిచేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఇవాళ జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత మొదటిది కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయం, 2 శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం, 3 శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం, 4 విజయవాడలో వెలిసినటువంటి కనకదుర్గమ్మవారి ఆలయం, 5 ద్వారకా తిరుమల, 6 అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం, 7 సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. అన్ని ఆలయాలు కూడా ఇప్పటికే అన్నిట్లో కూడా ఏది తప్పో ఉప్పో అనేటువంటి దేవుడికి వెళ్లకుండా నిన్ననే మహాశాంతి మహాసంప్రోక్షణ కార్యక్రమాలు అన్ని ఆలయాల్లో చేసాం. అన్ని వైష్ణవ సాంప్రదాయ ఆలయాలన్నింటినీ కూడా రాష్ట్రంలో చిన్న పెద్ద అన్ని ఆలయాల్లో కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం, చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అన్న ప్రసాదాలు కానీ స్వామివారుల కైకర్యానికి పెట్టే ప్రసాదాలు కానీ ఇప్పటికే అన్నీ కూడా పరీక్షించడం జరిగింది. కొనుగోలు చేసేటువంటి వస్తువుల మీద కూడా నియమ నియంత్రణలను విధించాం. తప్పనిసరిగా అన్నీ కూడా పరిశీలన చేసి పరీక్షించిన తర్వాతనే ఆలయంలోకి తేవాలని కూడా చెప్పడం. ప్రత్యేకంగా వేసిన ఈ సిట్ నివేదిక కూడా రాగానే అన్నిటినీ కలిపి అంటే విజిలెన్స్ నివేదికలో ఈ లడ్డు సమస్య రాలేదు, ప్రసాదాల సమస్య లేదు, మిగతా అన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించారు అధికారులు. ప్రత్యేకంగా ఇవాళ స్వామివారి ప్రసాదం మీద కూడా సిట్ వేయడం జరిగింది. ఈ రిపోర్ట్లు కూడా వచ్చాక ఒక సమగ్రమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవడం. ఈసారి బ్రహ్మోత్సవాలని ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక నిబంధనల ప్రకారం జరిగేటువంటి ఒక పుణ్య కార్యక్రమం. మరి దానిలో వైవిధ్యంగా అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఏమి జరగాలో అదే జరుగుతుంది బ్రహ్మోత్సవాలు. అదనంగా ఏమైనా ఉన్నాయంటే వాటిలో ఏమైనా కళలను పెట్టడమా, కళాకారులను పిలిపించడమా, మరికొంతమంది ప్రధానమైనటువంటి వాళ్ళని లేకుంటే మీలాంటి వాళ్ళందరూ సలహాలు తీసుకొని మరింత శోభాయమానంగా ఈ యొక్క దేవదేవుని ప్రపంచ ప్రసిద్ధిగాంచి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల అందరి యొక్క మనోభావాలను ఆకర్షించే విధంగా బ్రహ్మోత్సవాలను జరపాలన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా ఆయన ఆదేశాలు ఉన్నాయి, వాటిని తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. నా దగ్గర నుంచి కింది అధికారి వారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.